తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు తెలంగాణలో వడ్డ పంచాయతీ నడుస్తున్న పరిస్థితి, బోనస్ పరిస్థితి, మీరేమో సన్న వడ్లకే 500 ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు రైతులేమో దొడ్లు వడ్లు వేశారు. ఏంటి సార్ దొడ్డు వడ్లు వేసిన వాళ్ళు? ఇది ఒక రాజకీయం. మేము గతంలో కూడా ఈ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కొనాల్సిన వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అప్పుడు డ్రామాలు ఆడితే మేమే కళ్ళాల్లో కాంగ్రెస్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పోయినాం. మేము వరంగల్లో పోయిన వర్ధన్నపేట నియోజకవర్గాల్లో వరంగల్ వాడపోయి తిరిగి వచ్చింది. ఎన్ని పోరాటాలు చేసినామండి మేము? మా అదిలో రైతులకి ఎట్లా ఆదుకోవాలేందని కాంగ్రెస్ పార్టీ ఊకే అధికారంలోకి వచ్చిందా? కష్టపడి ప్రజల సమస్యలు తెలుసుకొని రైతుల సమస్యలు అధికారంలోకి వచ్చినాం. బోనస్ బరాబర్ ఇస్తాం, అందరికి ఇస్తాం. మొదట సన్న రకాలు, తర్వాత దొడ్డు రకాలు, ఏ బియ్యం ఉంటే ఆ బియ్యాన్ని కూడా ఇస్తాం. ఇస్తానంటే ఓ వీళ్ళకి ఆగట్లే, వీళ్ళు ఏదో దొడ్డు బియ్యం పండించినాడు కేసీఆర్, ఏం పండించిండు పాము చూద్దాం పండి, ఏ బియ్యం పండించిండు ఆయన, ఆయన కూడా వస్తాయి, ఆయన కూడా ఇస్తాం, ఆయన ముందే అమ్ముకుంటాడు జాగ్రత్తగా. గతంలో రైతులు పంట వేయొద్దన్నాడు, 15 లక్షల ఎకరాలు ఖమ్మం నల్గొండలో రైతులు వేసంగిలో పంట వేయలే, ఉరి వేస్తే ఉరి వేసినట్టు అన్నాడు కేసీఆర్ గారు. అవునా కాదా అన్నాడు? ఈయన 150 ఎకరాల్లో ఉరేసిండు అమ్ముకున్నాడు. మరి ఎందుకు ఉరేసుకోలే? మేము రేవంత్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్లో నేను కూడా ఉన్న బహిర్గతంగా వీడియో చిత్రాలు తీసి చూపించాడు ఆయన పొలంలో పండిన పంటని. అంటే నీకు ఒకటి పాలకుడికి ఒక న్యాయం, రైతుకి ఒక న్యాయమా? నీ దగ్గర వివక్ష జరిగింది మీ పరిపాలనలో, బీజేపీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నావు అప్పుడు ఇద్దరు కలిసి డ్రామాలు ఆడి రైతుల నోటికాడ ముద్దలు ఆక్కున్నారు. ఇలా బీమా ఇస్తారంటున్నాం. ఇప్పుడు రైతుల బీమా నువ్వు మర్చిపోయినావా? పంట వర్షాకాలం అకాల ప్రకృతి వైపరీత్యాల మూలంగా నష్టపోతే పంటకు ఎంత పోయిందో 20,000 30,000 లెక్క కట్టిస్తాం. గతంలో ఇచ్చిన మేము రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, తర్వాత ఈ 17 ఏళ్ళు ఇవ్వడం ఇచ్చిండా? అసలు పట్టించుకునే పట్టించుకోపోలే, పట్టించుకోలే. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రుణమాఫీ చేస్తుంది, పంట బీమా ఇస్తుంది, బోనస్ ఇస్తుంది, రైతు అన్ని రకాలుగా ఆదుకుంటుంది రైతు. ఇంకా అప్పుడు సబ్సిడీలు ఉండేవి, వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవడానికి 100,000 రూపాయల దాకా వచ్చేది. ఇప్పుడు రుణమాఫీ కాదు, రైతు బంధే కాదు. రైతు బంధు అయిపోయింది, రైతు బంధు రైతు బంధు అన్నారు, అది ఇచ్చేసినాం. రైతు బంధు అయిపోయింది ఇచ్చేసినాం. వాళ్ళ నోళ్ళు బంద్ అయిపోయారు, రైతు బంధు ఇచ్చేసరికి నోళ్ళు బంద్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? రుణమాఫీ ఆగస్టు 15 ఇతరని సాక్షాత్తు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు. ఎందుకంటే ఎన్నికలు కూడా నిజంగానే ఈసీ అనుమతి ఇచ్చినట్లయితే ఇచ్చేవాళ్ళే, మాఫీ చేసేవాళ్ళు రుణమాఫీ. డిసెంబర్ 9 కన్నడ ఆ రోజు, 9 డిసెంబర్ 9 ఆగస్టు 15 ఆగుతారు రైతులకి ఇబ్బంది లేకుండా చేస్తారు. సంవత్సరం చెప్పలేదు రేవంత్ రెడ్డి, ఏ సంవత్సరంలో చేస్తారు? 24, 25, 26, 27 ఏ ఆగస్టు? సరే ఆగస్టు 15 అన్నాడు, ఆగస్టు 15 చేస్తున్నాడు కదా, అప్పుడు మాట్లాడదాం. ఎందుకు తొందర మనకి? ఆగస్టు 15 ఆయనే చెప్తారు, ముఖ్యమంత్రి చెప్తారు, మాకు నమ్మకం ఉంది, రైతుల నమ్మకం ఉంది. వీళ్ళకి ఏంటంటే రాజకీయ పబ్బం కడుక్కోవాలి, మా ఏదో ఒక మాట్లాడాలా, నోటి దగ్గర వాళ్ళ దగ్గర మాటలు లేవు కాబట్టి ఇది ఈ విధంగా ముందుకు పోవాలా? నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించండి, అప్పుడు ప్రజలు హర్షిస్తారు. ఇంకా చాలా టైం ఉంది ప్రభుత్వాన్ని విమర్శించాల్సినటువంటి సమయం. ఒకవేళ మేము మా సంవత్సరం దాటిన తర్వాత కూడా ఇంకా కొన్ని రాష్ట్రాన్ని మేము మంచిగా నడవకపోతే, రాష్ట్రాన్ని చక్కగా అభివృద్ధి చేయకపోతే అప్పుడు మీరు మాట్లాడాలి. అసలు ఇంకా ఆల్లేదు లేదు, ఇంకా రాంగ్లోనే వరుసనే అయిన పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి. ఇంకా మేమంటే ఆగస్టు 15 తప్పించుకోవాలంటే మరి పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మరి తప్పించుకోవాలిగా అప్పటికి. అట్లా కాదు కదా, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా రుణాలు తీసుకొచ్చేసి బ్యాంకుల నుంచి కేంద్రీయ బ్యాంకులను తీసుకొచ్చేసి ఏ బ్యాంకులో ఎట్లా ఉందనే మొత్తం కూడా ఈ 15 రోజుల్లో మా న్యాయని రైతు సంఘ వ్యవసాయ రంగ నిపుణులంతా కూర్చుంటున్నారు అక్కడ, కూర్చొని ఆల్రెడీ అయిపోయింది. ఇంకా రైతులకు అంది ఇవ్వటమే దగ్గర ఉన్నది, దానికి ఆగలేక వీళ్ళ దగ్గర ఏం లేక ఆలోచన అంటానికి కూడా ఏం లేక ఏదో ఒకటి వేయాలి రాయి, పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయిపోయింది వాళ్ళది. ఓకే, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగుస్తున్నాయి, సో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? 14 స్థానాలు పక్కా వస్తాయి. వాళ్ళు ఏదో ఊహించుకున్నట్టు వాడికి వెళ్తాడు వీడికి వెళ్తాడు ఏం కాదు, అంత ఆశామాషం ఏం లేదు. అధికారంలో ఉన్న పార్టీ ఎందుకు వేయాలో బీజేపీకి చెప్పండి, ఒక మందిరం కడితేనే వేయాలి. 1-2 స్థానాలు వదిలిపెడదాం అంతే, నాకు తెలిసినంత 2-3 స్థానాలు వదిలిపెడదాం. ఇక మిగతా ఆయన బీఆర్ఎస్కి అయితే 0. బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ మీద విశ్వాసం, అంటే ప్రజల్లో విశ్వాసం లేదు, వాళ్ళ మీద మచ్చలు ఉన్నాయి. ఆ మచ్చలన్నీ కూడా పోవాలంటే టైం పడుతుంది, చాలా టైం పడుతుంది, ఇంకా 10 ఏళ్ళు పడుతుంది. ఈ 10 ఏళ్ళ వరకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారే ముఖ్యమంత్రిగా ఉంటారు, ప్రజలు వారిని విశ్వసిస్తున్నారు కాబట్టి తప్పకుండా వారి నాయకత్వంలో అప్పచెప్తారు. వీళ్ళు అనుకున్నట్టు ఆడగెళ్తాం, ఈడగెళ్తాం, ఇన్ని డబ్బులు ఖర్చు పెడితే ఏమైంది అని డబ్బులు ఖర్చు పెడితే బీఆర్ఎస్ గెలిచిందా? వీళ్ళు కూడా ఏదో అది కేంద్రంలో అధికారంలో ఉన్న మందిరం కట్టడం అంటే మందిరం కట్టితే ఇంక ఓట్లు వేస్తారా? సరే మంత్రాలు చింతకాయలు రాలతాయా? చెప్పండి, రాలవు కదా. అట్లా రాలితే ఇంకేముంది అసలు? ఇంక అందరూ మంత్రాలే కదా, ముఖ్యమంత్రి మంత్రం చదివి ముఖ్యమంత్రి అవుతున్నాడు.
ఇంకా ఇవన్నీ ఉత్తగ సొల్లు కబుర్లు, వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పక్కా వస్తాయి, 14 బరాబర్ వస్తాయి. ఒకవేళ రాకపోతే సీఎం సీటుకే ఎందుకు ఎసరు వస్తుందా ఆలోచన? ఆ ముత్తడు ఎందుకు మాట్లాడితే సీఎం మీద ఎందుకు వస్తారండి వీళ్ళు? ముఖ్యమంత్రి పీఠం మీద ఎందుకు వస్తాయి? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలంటే ప్రధానమంత్రి అయ్యేది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి మాకు లక్ష్యం. రాహుల్ గాంధీ వనవాసంలో ఉన్నాడు, అరణ్యవాసంలో ఉన్నాడు, ఆయన పట్టాభిషక్తులు చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు తన వంతు పాత్ర తను పోషించిండు. తప్పకుండా వస్తాయి, మాకు బలమైన నమ్మకం ఉంది. ఆ రోజు రేవంత్ రెడ్డిని ఆశీర్వదించారు కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారి యొక్క కష్టాన్ని, ప్రియాంక గాంధీ కష్టాన్ని, ఆ రేవంత్ రెడ్డి గారి కష్టాన్ని ఆశీర్వదించారు, అటనే మళ్ళీ ఆశీర్వదిస్తారు. ఓకే, మీ యొక్క 6 గ్యారంటీలు ప్రజల మీద విశ్వాసం కోల్పోయారా? వ్యతిరేకత వచ్చిందా మీ పథకాల మీద? ఏం రాలేదు, పథకాల మీద అన్ని గ్యారంటీలు కూడా అమలైతేనే ఉన్నాయి. ఇప్పుడు మహిళలకి 2500 అవన్నీ తర్వాత బహుశిత ప్రజలు ఎంత సంతోషంగా పోతున్నారు, మహిళలు ఎక్కడెక్కడ పనులంటే వాళ్ళకి వెళ్ళిపోతున్నారు, ఎవరో గిట్టని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. అన్ని 6 గ్యారంటీలు కూడా అమలవుతున్నాయి. ఇది తట్టుకోలేక ఇంకేం రుణమాఫీ అంటున్నారు, రుణమాఫీ కూడా అయిపోతుంది, ఇంకేమంటారు, ఏ మాఫీ అంటారు, స్కూటీలు అంటారేమో, అవి కూడా చేస్తాం, నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం నిదానంగా 1-2 రోజులు అటు ఇటు. ఫస్ట్ ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేస్తాం, పారదర్శకంగా అవినీతి లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తాం, కోట్లు మెట్లు లెక్క మేము కోర్టు మెట్లు లేకుండా టీఎస్పీఎస్సీలోనే ఉద్యోగాలు భర్తీ అయ్యేటట్టు చేస్తాం, ఇక్కడే భర్తీ అయ్యేటట్టు చేస్తాం, వివాదాల్లో చిక్కుకోని నోటిఫికేషన్లు ఇస్తాం. అంతకన్నా ఏం కావాలి నిరుద్యోగికి? అదేవిధంగా నిరుద్యోగ భృతి అంశాన్ని కూడా ఆలోచన చేస్తాం. వాళ్ళు ఏది కూడా ప్రతిపక్ష ఒకటి, ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా అధికార పక్షమే పరిష్కరిస్తుంది, పోరాటాలకు అవకాశం లేదు రేవంత్ రెడ్డి పరిపాలనలో. ఇది కరాకని చెప్తున్నా, మేము పోరాటం చేసినాం కేసీఆర్ మీద, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం చూడండి, సెక్రటరేట్కి ఎవడంటే వాళ్ళు పోతారు, ఎవరంటే వాళ్ళు పోవచ్చు, సామాన్యుడి దగ్గర నుంచి ఆగర్భ శ్రీమంతుడు ఎవడైనా పోనీయండి, ఎంత పెద్దవాడైనా పోవచ్చు. ఇంతకుముందు ఉందా ప్రవేశం అట్లా? ఎమ్మెల్యేలు సీతక్కన కూడా లోపల రాలేనప్పుడు, ఇప్పుడు మామూలుగా గల్లా ఎగిరేసి పోతాను, నేను పోతాను, ఆ స్వేచ్ఛ ఉంది ఇక్కడ. ప్రగతి భవన్ మన చూసిన నేను బేగం ప్రగతి భవన అది నేను ఎప్పుడు చూడలే. మరి అందరూ పోతున్నారు, ప్రగతి భవన్ పోతున్నారు, వింత పత్రాలు ఎత్తున్నారు, అందరిని కలుతున్నారు, అది మొత్తం కంచెల మొత్తం పగలగొట్టారు. ఇంకేం కావాలో చెప్పండి, నేను నాయకుడు అంటే ఆ నాయకుడిని కలుతున్నారు, ముఖ్యమంత్రిని కలుతాను, అందరూ కలుతున్నారు. ఇది కావాలి ప్రజలకు కావాల్సింది.